నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నా పేరు సౌందర్య మీరు చూస్తున్నారు స్మార్ట్ లైక్ సౌందర్య అనే ఛానల్ని ఇదైతే 26 జనవరి రోజు కంటే ముందు మా పిల్లలకైతే మెహందీ పెట్టాను వాళ్ళు మా వీడియో తీయ మమ్మీ అని చెప్పి అనేసరికంటే అలా వీడియో తీశాను ఇంకా 26 జనవరి రోజు పొద్దున్నే పిల్లల్ని పంపించాలి కదా అందుకే పొద్దున్నే లేచి అలా ముగ్గులు అవి పెట్టేసుకున్న తర్వాత పూజ అయితే చేసుకున్నాను పౌర్ణమి రోజు తెల్లారి వచ్చింది కదా 26 జనవరి అందుకనే టెంకాయలు కొట్టాను ఇంకా పౌర్ణమి గడియలు ఉన్నాయి కదా అన్నట్టుగా సమ్మక్క సారలమ్మకి అయితే టెంకాయలు కొట్టాను రెండు ఏది చేసినా సమ్మక్క సారలమ్మకి రెండు చొప్పున చేయాలి కొబ్బరికాయలు కొట్టినా కానీ బెల్లం పెట్టినా కానీ ఇలా రెండు చేయాలి కొబ్బరికాయ కొట్టే టైంకి అయితే 5:30 అయింది నేను 4:00 లేచేసి పనన్నీ చేసుకొని ఇంకా స్నానం చేసి పూజ అయితే మొదలుపెట్టాను ఇలా కొబ్బరికాయలు కొట్టే టైంకి అయితే మా పిల్లలు ఆ సౌండ్కి లేచేశారు ఇంకా పిల్లలు ఏదైనా వాళ్ళకి స్కూల్లో తొందరగా వెళ్ళాలని ఉంటే వాళ్ళకి అసలు నిద్ర పట్టదు కదా ఇంకాసేపు పడుకోండి అని చెప్పి అన్నా కానీ లేదు మేము ఇప్పుడే లేస్తామని చెప్పి అంత చలిలో కూడా లేచారు మాకు ఆదిలాబాద్లో కాస్త చలిగానే ఉంది ఇప్పటికీ పొద్దున లేచినప్పుడైతే కాస్త చలిగా ఉంటుంది మీ ప్రాంతంలో ఎలా ఉంటుంది అన్నది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి అలా పూజ అయిపోయిన వెంటనే ఇంకా పిల్లలు కూడా లేచారు కదా వాళ్ళకి ఒక్కటి అందిస్తూ అన్నీ అలా టైంకి పనులన్నీ చేసేసుకుంటున్నాను ఇంకా మా ఆయన కూడా ఆఫీస్లో ఫ్లాగ్ హోస్టింగ్ ఉందనంటే ఆయన కూడా 8 గంటలకి వెళ్ళిపోతానని చెప్పాను ఇంకా చెప్పాడు ఇంకా పిల్లలకు కూడా 8:00 పంపించాలి కాబట్టి వాళ్ళకి ఏదైనా టిఫిన్ చేద్దామని అంటే మా పిల్లలైతే ఇంత పొద్దున మేము తినమని అనేసరికి ఇంకా అరటి పండ్లు ఉంటే వాళ్ళకైతే పాలల్లో అరటి పండ్లు వేసేసి తినమని చెప్పాను ఇంకా అది కూడా తినకపోతే మధ్యాహ్నం ఏ టైంకి అవుతుందో ఏంటో డ్యాన్స్ ప్రోగ్రామ్ అది ఉంటుంది కదా అందుకని అదైనా కాస్త పెట్టి పంపించాలని అలా వాళ్ళకైతే అరటి పండ్లు పాలైతే పెట్టి పంపించేశాను ఇంకా ఎవరికి ఇష్టం మీకు పాలు అరటి పండ్లు కలుపుకొని తినడం ఇష్టమా లేదా లేదంటే మీ పిల్లలు ఇష్టంగా తింటారా లేదా అన్నది కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి నేనైతే పిల్లలకి ఎక్కువగా పెడతాను అలా పెట్టడం వల్ల కాస్త ఒళ్ళు చేస్తారంట అంటే బరువు పెరుగుతారంట ఇంకా హెల్త్ కూడా మంచిదని చెప్తారు కదా పాలు అరటి పండ్లు వేసుకొని తింటే అలా మా పిల్లలు అయితే ఇష్టపడతారు ఫ్రూట్ సలాడ్ లాగా అనిపిస్తుంది కదా అందుకని అలా తింటారు ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నప్పుడు నీళ్ళన్నీ వేస్ట్గా పడిపోతాయని ముందుగానే పేపర్ వేసుకున్నాను కానీ ఇంకా అక్కడక్కడ చిల్లి కాస్త ఇదైపోయింది పక్కనే ప్లేట్ కూడా పెట్టుకుంటాను కొబ్బరి నీళ్ళు తీసుకోవడానికి ఆ కొబ్బరి నీళ్ళని కాస్త షుగర్ వేసుకొని అలా తీర్థంలా తాగేస్తాము ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పొద్దున్నే 5:30 కల్లా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పొద్దున్నే పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా ఇంట్లో అగరబత్తుల స్మెల్ అది చాలా బాగుంటుంది చీకట్లో ముగ్గులు చూపించాను కదా ఇలా వెళ్తుంటే ఒకసారి చూపిద్దామని ఇలా ముగ్గులను అయితే చూపిస్తున్నాను ఇంత బాగా కనిపిస్తున్నాయో కదా మా పిల్లలు అయితే చలికి అలా వణుకుతూ దుప్పట్లు కప్పుకొని అయితే తిరుగుతున్నారు దుప్పట్లు కావలేండి టవల్స్ కప్పుకొని అయితే తిరుగుతున్నారు అలా ఏదో చెప్తున్నప్పుడు నోటికి వస్తుంది కదా అదే చెప్పేస్తూ పోతాము ఇంకా అది సరి చేసుకొని చూడాలంటే పక్కనున్న క్లిప్ అయితే వచ్చేస్తూ ఉంటుంది ఇంకా ఏం చెప్పాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇలా ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటాము మీకు ఎలా అనిపిస్తున్నాయి నా వీడియోస్ అన్నది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి ఇంకా మా పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందని చెప్పాను కదా ఇంట్లో వాళ్ళకి వంట చేసేసి ఇంకా నేను కూడా రెడీ అయ్యి మా ఆయనకు ఫోన్ చేశాను ఆఫీస్లో ప్రోగ్రామ్ అయిపోతే మనం పిల్లల దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కదా వెళ్దామని ఫోన్ చేశాను ఇంకా మా ఆయన రాగానే రెడీ అయ్యి అక్కడికైతే వెళ్ళేసాము ఇంకా 26 జనవరి అని అంటూ ఉంటే అందరూ పిల్లలు డ్యాన్స్ చేయడానికి అలాగే వాళ్ళు ఆడిన గేమ్స్లో ప్రైజులు తీసుకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు కదా ఇంకా ఎల్కేజీ యూకేజీ నర్సరీ పిల్లలు అయితే ఎంత చక్కగా ముద్దుగా డ్యాన్స్ చేశారో ఈ పాట అయితే తూనీగా సాంగ్ అయితే డ్యాన్స్ చేస్తున్నారు అందరికీ ఒకే రకమైన కాస్ట్యూమ్స్ అయితే చెప్తూ ఉంటారు మా పిల్లలైతే ఇద్దరు డ్యాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యారు ఒక ఆమె యూకేజీ అలాగే ఇంకొక ఆమె 4th క్లాస్ చదువుతుంది ఇదైతే బాయ్స్ అయితే జెండా ఎగరేయడంలో ఎంత బాగా చూపిస్తున్నారో ఇంకా మా పాప ప్రైజ్ అయితే తీసుకుంటుంది తను మ్యూజికల్ చైర్లో విన్ అయింది కాబట్టి తనకు ప్రైజ్ ఇచ్చారు ఎంత సంతోషపడతారో కదా చిన్న చిన్న ప్రైజులు వాళ్ళకి రావడం వల్ల మేము సొంతంగా సంపాదించుకున్నామనే ఫీలింగ్ అయితే వాళ్ళకి కలుగుతుంది ఇంకా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉండాలి ఇంకా మంచిగా మార్కులు తీసుకొచ్చుకోవాలి అలాగే మంచిగా ఆటల పోటీల్లో పాల్గొనాలని నేనైతే వాళ్ళకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టాను ఇది ఆడకూడదు అది ఆడకూడదు అని ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టాను మనం ఆడుకున్నట్టుగా ఇప్పటి పిల్లలైతే అంతగా ఆడట్లేదు కదా కనీసం స్కూల్లో
అలా గేమ్స్ కండక్ట్ చేసినప్పుడైనా కానీ వాళ్ళు ఆడుకోవచ్చు కదా అన్నట్టుగా వాళ్ళనైతే అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేయమని చెప్తాను. ఇంకా మా పెద్ద పాప అయితే విన్ అయింది. ఇంకా పిల్లలకైతే ఒక రాత్రి ఇందులో వాటర్ పోసి పెడతాను. రాగి చెంబులో వాటర్ తాగడం మంచిది అంటారు కదా, అందుకే రాత్రి ఈ బిందెలో వాటర్ పోసి తెల్లవారిన తర్వాత వాళ్ళకైతే ఈ వాటర్ని తాగిస్తాను. ఇంకా రాత్రి కొన్ని పనులైతే పొద్దున కోసమే ముందే చేసి పెట్టుకుంటాను. పాలు కాచి పెట్టుకోవడం కానీ ఇంకా కూరగాయలు ఏమైనా ఉంటే తెంపి పెట్టుకోవడం కానీ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.